టుడే న్యూస్ కి స్వాగతం. తెలుగుదేశం పార్టీ అధిష్టానం రాజంపేట ఇన్ఛార్జిని నియమించే వరకు మండల అధికారులు ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దని, అధిష్టానం నిర్ణయం మేరకే అధికారికంగా గ్రామ అభివృద్ధి జరిగేలా చొరవ చూపాలని సిద్ధవటం మండల టీడీపీ నాయకులు తహసీల్దార్ మురాద్ షా వలీకి శుక్రవారం తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ తాము చెప్పినట్లు ఈ విషయాలను పై అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లి అధికారులకు చెప్పినట్లుగా నిర్ణయం తీసుకుంటామన్నారు. ఇక ఈ సందర్భంగా వినతి పత్రం అందజేసిన అనంతరం టీడీపీ మండల అధ్యక్షులు మోహన్ రెడ్డి, క్లస్టర్ ఇన్ఛార్జి దశరథ రామానాయుడు మాట్లాడుతూ రేషన్ డీలర్ల విషయంలోని ఈ నెల రేషన్ పంపిణీ కార్యక్రమం యథావిధిగా పంపిణీ చేసి అనంతరం అధిష్టానం మేరకు డీలర్లను నిర్ణయించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ లు జవహర్ బాషా, సంజీవ్ రెడ్డి, మాజీ ఎంపీపీ నరసింహారెడ్డి, బాలరెడ్డి పెద్దపల్లి, సర్పంచ్ ప్రతినిధి ప్రతాప్ నాయుడు, డాక్టర్ వీరభద్రుడు సుబ్రహ్మణ్యం, జె రాజేంద్ర ప్రసాద్, కాడే శ్రీనివాసులు నాయుడు, మామిళ్ల శ్రీనివాసులు, ఎం చంద్రశేఖర్ రెడ్డి, బోడిచెర్ల శ్రీనివాసులు, వీరణాల రామచంద్ర, పిచ్చిరెడ్డి శేఖర్ రెడ్డి, రమణారెడ్డి, సుబ్బయ్య యాదవ్, మల్లికార్జున్ రెడ్డి, కృష్ణారెడ్డి, మహేశ్వర్ రెడ్డి, విజయ్ సిద్దయ్య, మస్తాన్ పివి సుబ్బారెడ్డి, వెలుగుపల్లి సుబ్బారెడ్డి, అలాగే తదితరులు పాల్గొన్నారు. అందుకే ఇప్పుడు పెట్రోల్ పంపించితే అక్కడ ఆపండి. ఈ మాదిరి సమస్య మండలంలో ఉంది, వాళ్ళు కూర్చొని మాట్లాడినారు. పత్రికా విలేకరులకు, ఇక్కడికి వచ్చిన తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ, తెలుగుదేశం తరఫున అందరికీ ధన్యవాదాలు. ఈరోజు చిత్తోటం మండలం తెలుగుదేశం పార్టీ వచ్చినా కూడా పార్టీ అయోమయంలో పడిపోయింది. ఏ తెలుగుదేశం కార్యకర్త కానీ ఎవడు కూడా సంతృప్తిగా లేడు. ఈ పొద్దు మండలంలో ఎంత అయోమయంలో ఉందంటే ఎవరు తగినట్టు వాళ్ళు, ప్రతి ఒక్క చోట ఇన్ఛార్జి లేడు మాకు, ప్రతి ఒక్క చోట మేమే ఇన్ఛార్జీలు అనే బిల్డప్ ఇచ్చి ప్రతి ఒక్కడు ఎవరి పనులు చేసుకుంటాడు. మండలం అయోమయంలో పడింది. మేము మండల పార్టీ అధ్యక్షులు కానీ, జనసేన కానీ, బీజేపీ కానీ అందరం కలిసికట్టుగా మండలంలో కూర్చొని మీటింగ్ పెట్టుకున్నాక ఎంఆర్ఓను కలిసి ఏ ఒక్క పని చేయొద్దని చెప్పినాం. ఒక నెల డీలర్లు కానీ ఏ ఒక్క పనిని ఆపాలా, ఇన్ఛార్జి వేసిన తర్వాత ఇన్ఛార్జి ఎవరికి చెప్తే వాళ్ళకి చేయాలి కానీ ఎవరు తగినట్టు వాళ్ళు ఈ మాదిరి చేసుకొని పోతా అంటే కుక్కలు చెప్పిన ఇచ్చరైతే పార్టీ కాబట్టి అధిష్టానం కూడా గమనించి తొందరగా ఒక నిర్ణయం తీసుకొని మాకు ఇన్ఛార్జిని తొందరగా స్థానికంగా ఎవడు ఉన్నా ప్రకటించితే బాగుంటుంది. కానీ ఇప్పుడు పొయ్యి మండగ పొద్దు మీద గుర్తుకున్నట్టు మేము పార్టీ పుట్టినాల మంచి ఈ బుద్ధుడికి పార్టీకి పనిచేసి వస్తాం. పార్టీ జెండా పొద్దు 1983లో ఎత్తుకున్నాం, ఈ బుద్ధుడికి దించలేదు. ఈ పొద్దు వచ్చి అదే సుభాష్ సుబ్రహ్మణ్యం సొంత నిర్ణయమో కార్యకర్తలు చెప్పిండో ఎవడో నాకు తెలియదు. కానీ ఈ పొద్దు నన్ను వైసీపీ కోవర్ట్ అంటానంట. ఈ పొద్దు నేను కాణిపాకం వచ్చి ప్రమాణం చేస్తా, మీరు డేట్ ఇండి, నీ అనుచరులు వస్తాడో నువ్వు వస్తాడో ఎవడైనా సంసిద్ధమే, కానీ కాణిపాకం వచ్చి ప్రమాణం అన్నా చేయాలా లేకంటే క్షమాపణ చెప్పాలా, దీనికి నేను సంసిద్ధంగా ఉండా, లేకంటే ఇది చంద్రబాబు గారి కాదు పార్టీ అధిష్టానానికి అందరి వరకు తీసుకొని పోతా, ఇంతటితో వదలను. నాకు జరిగింది, నాకు 4 రోజులు నిద్ర భంగం చేసిండ్రు మీరు ఈ మాట మాట్లాడి. దీని మీద అధిష్టానం కూడా సొంత తగిన చర్య తీసుకొని కఠినంగా నిర్ణయం తీసుకోవాల్సిందని పార్టీని కోరుతున్నా. జై తెలుగుదేశం, జై పవన్ కళ్యాణ్. ఇదేమన్నాగా, ఈరోజు మండలంలో అన్ని రకరకాల కార్యక్రమాలు జరుగుతున్నాయి కానీ అధిష్టానం దృష్టి తెలియడం లేదు. ఇన్ఛార్జి నేనంటే నేననే పోటీలు పడుతున్నారు. మేము పార్టీ కష్టపడిన వాళ్ళు కూడా ఎటువంటి విలువ లేకుండా పోతున్నాయి. ఈరోజు ఎంఆర్ఓ కాకపోతే ఎటువంటి వాడు కూడా పోయి నేను చెప్పిన పని చేయి, నేను చెప్పిన పని చేయి బెదిరిస్తున్నారు, అది కరెక్ట్ కాదు. అందుకని ఎంఆర్ఓ గారికి ఒకటే తెలియజేశాము, సార్ మాకు ఇన్ఛార్జి నియమించినంత వరకు మీరు ఎవరి మాట అయినద్దు, కేవలం మండల పార్టీ అధ్యక్షుడు, మండలానికి అధ్యక్షుడు నాయకుడు అంతవరకు కాబట్టి ఆయన మాటల్లోనే మీరు నడచాలి అని తెలియజేసినాము. అలాగే అన్న
అన్నారు. అలాగే అలా ఆర్డీఓ గారికి కలెక్టర్ గారు కూడా ఇదే విషయం తెలియజేస్తాము. తొందరగా చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ బాబు గారు కూడా తొందరగా ఒక నిర్ణయం తీసుకొని ఒక మనకి ఇన్ఛార్జి నిర్మిస్తారని కూడా తెలియజేసిన కలిసినాము. కాబట్టి అది వచ్చిన తర్వాత అందరం ఎన్డీఏ కూటమి సభ్యులందరం కూడా కలుసుకొని తలాన్ని ఒక నామినేటెడ్ పోస్టులు కానీ ఒక డీలర్షిప్లు కానీ మిగతా ఏ ఉన్నా కూడా అందరం సమానంగా పంచుకొని అందరం మంచి అన్యోన్యంగా ఉండాలని ఈ విధంగా కోరుకుంటున్నాము.